ఫ్రెండ్స్, యూట్యూబ్ షార్ట్స్ లో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, మన షార్ట్ వీడియోస్ లో మనము మూవీ సాంగ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చా, లేదా వేరే మ్యూజిక్ ఏదైనా సరే వాడుకోవచ్చా, విధంగా వాడినట్టయితే మనకు మానిటైజేషన్ అనేది అవుతుందా, లేదా మన ఛానల్ కి ఏదైనా ప్రాబ్లం అవుతుందా? షార్ట్స్ వీడియోస్ రిలేటెడ్ గా చాలా మందికి ఉన్న ఒక బిగ్ డౌట్ ఏంటంటే ఇదే, మెయిన్ గా మ్యూజిక్ కి సంబంధించి. అందుకే వీడియోలో నేను ఒకసారి యూట్యూబ్ కి సంబంధించి షార్ట్ మానిటైజేషన్ పాలసీ ఏంటి, అదే విధంగా షార్ట్స్ రెవెన్యూ అనేది ఏ విధంగా షేర్ అవుతుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్ గా చెప్పడం అయితే జరుగుతుంది. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. షార్ట్స్ రిలేటెడ్ గా మీకు ఫుల్ నాలెడ్జ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే, ముందుగా ఇక్కడ కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే మాత్రమే, ఇక్కడ గుర్తుంచుకోండి, యూజ్ అనిపిస్తే మాత్రమే మర్చిపోకుండా ఎండ్లో ఒక లైక్ అయితే చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు, కానీ లైకో డిస్లైకో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా షార్ట్ మానిటైజేషన్ కి సంబంధించి పాలసీస్ గురించి మాట్లాడుకునే ముందు, మన షార్ట్స్ లో మనము మ్యూజిక్ అనేది మూవీ సాంగ్స్ అనేది యూజ్ చేయొచ్చా లేదా, ఇక్కడ గుర్తుంచుకోండి, షార్ట్స్ లో మాత్రమే చెప్తున్నాను, ఇక్కడ లాంగ్ వీడియోస్ గురించి నేను మాట్లాడడం లేదు. షార్ట్స్ లో మనము మూవీ సాంగ్స్ అదే విధంగా మ్యూజిక్ అనేది యూజ్ అయితే చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనకు రెండు కండిషన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకు యూట్యూబ్ ఏం చెప్తుందంటే, ఏదైతే యూట్యూబ్ లైబ్రరీ నుండి మనం షార్ట్ అనేది అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ పైన ఏదైతే యాడ్ సౌండ్ అని వస్తుందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకు కొన్ని మ్యూజిక్ ట్రాక్స్ అయితే రావడం జరుగుతుంది, ఆలన్ ఉంటుంది. అదేవిధంగా అఫీషియల్ మ్యూజిక్ అని ఉంటుంది, ఒరిజినల్ సౌండ్స్ అని ఉంటుంది. ఏదైతే అఫీషియల్ మ్యూజిక్ అని ఉంటుందో అక్కడ నుండి మీరు మూవీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ మీరు మీ షార్ట్ వీడియోస్లో యూజ్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. కానీ ఆ విధంగా కాకుండా కొంతమంది ఇప్పుడు డైరెక్ట్గా ఏదో ఒక యాప్లో వాళ్ళు వేరే సౌండ్ అనేది యాడ్ చేసి వాళ్ళ షార్ట్ వీడియోని డైరెక్ట్గా షార్ట్స్లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ విధంగా మీరు అప్లోడ్ చేసినట్టయితే అక్కడ ప్రాబ్లం రావచ్చు, ఎందుకంటే ఆ మ్యూజిక్ అనేది యూట్యూబ్ లైబ్రరీలో ఉండకపోవచ్చు. సో ఎప్పుడైతే మీరు అక్కడ పైన యాడ్ సౌండ్ మీద క్లిక్ చేసి అఫీషియల్ మ్యూజిక్ మీద క్లిక్ చేసే సాంగ్స్ అనేది యూజ్ చేసుకున్నా, మీరు మూవీ సాంగ్స్ అనేది యూజ్ చేసుకున్నా ప్రాబ్లం ఏముండదు, అక్కడ మీకు షార్ట్ పాలసీ అని రావచ్చు. కానీ ఇక్కడ ఇంకా కొంతమందికి ఏం డౌట్ ఉంటుందంటే, ఒరిజినల్ సాంగ్స్ అని ఉంటాయి కదా, అంటే ఒరిజినల్ సాంగ్స్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ అయితే చేయండి. ఎందుకంటే మనలాంటి క్రియేటర్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు వీడియో అనేది అప్లోడ్ చేసినప్పుడు డైరెక్ట్గా చాలా మంది ఆ మ్యూజిక్ మీద క్లిక్ చేసి ఒరిజినల్ సౌండ్ నుండి మళ్ళీ వాళ్ళు వీడియోస్ అనేది రీక్రియేట్ అయితే చేస్తారు, అదే సౌండ్ యూజ్ చేసుకుని మళ్ళీ వాళ్ళు వీడియోస్ అయితే చేస్తారు. కానీ ఎప్పుడైతే ఎవరైతే ఒరిజినల్గా ఆ సౌండ్ ట్రాక్ అనేది యాడ్ చేస్తారో వాళ్ళ మ్యూజిక్ అనేది డిలీట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ షార్ట్ వీడియో ఏదైతే ఉంటుందో అది మ్యూట్ అయితే అవుతుంది. వీటన్నిటికి సంబంధించి షార్ట్ పాలసీకి సంబంధించి అదేవిధంగా మ్యూట్ ఎందుకు అవుతుంది అనేది మన ఛానల్లో నేను ఇంతకుముందే సపరేట్గా డీటెయిల్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఎవరైనా సరే చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అయితే ఇస్తాను, వీడియో ఎండ్ అయిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూడండి. సో మ్యూజిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నుండి యూజ్ చేసుకోవచ్చు. మీరు బయట నుండి మాత్రం ఏదైతే యూట్యూబ్ లైబ్రరీలో లేని మ్యూజిక్ అనేది వాడినట్టయితే అక్కడ మీకు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో డైరెక్ట్గా ఇక్కడ నుండి మీరు యూజ్ చేసుకున్నట్టయితే మానిటైజేషన్ విషయంలో ఏం ప్రాబ్లం ఉండదు, మీ ఛానల్కి కూడా ఏ ప్రాబ్లం అయితే అవ్వదు. సో నేను ఇది ఊరికే చెప్పడం లేదు, యూట్యూబ్కి సంబంధించి మీకు ఒక వీడియో ఏదైతే షార్ట్ మానిటైజేషన్ రెవెన్యూ వీడియో ఉంటుందో అఫీషియల్ వీడియో, దానికి సంబంధించి కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంకా డౌట్ ఉన్నా సరే దాని మీద క్లిక్ చేసి ఒక్కసారి క్లియర్ డీటెయిల్స్ అయితే చూడండి. మరి ఇప్పుడు షార్ట్స్కి సంబంధించి రెవెన్యూ షేరింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, నార్మల్గా చాలామంది ఏమనుకుంటారంటే మనం షార్ట్ వీడియో ఏదైతే షార్ట్ ఫీడ్లో మనం ఏదైతే షార్ట్ వీడియోస్ అనేది ప్లే చేస్తామో మనకు కొన్ని వీడియోస్ మధ్యలో అక్కడక్కడ యాడ్కి సంబంధించి వీడియో వస్తుంది. ఇప్పుడు లాంగ్ వీడియో అనుకోండి, మన వీడియో మీద వాచ్ పేజ్ యాడ్స్ అయితే రావడం జరుగుతుంది, కానీ షార్ట్ వీడియోస్లో ఆ విధంగా ఉండదు. కాబట్టి కొన్ని షార్ట్స్ మధ్యలో ఒక యాడ్ వస్తుంది. చాలామంది ఇక్కడ ఏమనుకుంటారంటే ఏదైతే యాడ్ వస్తుందో ఆ యాడ్ మీద ఉన్న పైన వీడియోకి అదేవిధంగా యాడ్ కింద ఉన్న వీడియోకి మాత్రమే యాడ్ నుండి రెవెన్యూ వస్తుందని అయితే అనుకుంటారు. ఆ విధంగా అయితే లేదు, దీని ఒక రెవెన్యూ షేరింగ్ ఆప్షన్ అయితే ఉంది. షార్ట్స్లో చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుందంటే ఎవ్రీ మంత్, కొంచెం మీకు ఈ వీడియో అనేది అంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు కానీ తెలుసుకోండి,
యూట్యూబ్ షార్ట్స్ రెవెన్యూ షేరింగ్ గురించి కూడా మీరు తెలుసుకున్నట్టయితే మీకు యూట్యూబ్ గురించి ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఇంకొంత బెటర్గా తెలుస్తుందని నేను క్లియర్గా చెప్తున్నాను. సో ఎవ్రీ మంత్ షార్ట్స్ రెవెన్యూ ఏ విధంగా ఉంటుందంటే, ఎవ్రీ మంత్ ఏం చేస్తారంటే ప్రతి కంట్రీకి సంబంధించి షార్ట్స్ నుండి ఎన్ని వ్యూస్ వచ్చాయి, అదేవిధంగా ఇప్పుడు షార్ట్ ఫీడ్లో మనకు షార్ట్ వీడియోస్ మధ్యలో ఏవైతే యాడ్స్ అయితే ప్లే అవుతాయో వాటి నుండి వచ్చిన రెవెన్యూ నుండి ముందుగా ఏం చేస్తారంటే, ఎవరైతే ఇప్పుడు మనకు మ్యూజిక్ లైసెన్స్ ఉంటుందో, మనకు కవర్ కాస్ట్ ఆఫ్ మ్యూజిక్ లైసెన్స్ అని మ్యూజిక్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు రెవెన్యూ షేర్ వస్తుంది. నేను చెప్తున్నాను కదా మ్యూజిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు అని, ఎందుకంటే వాళ్ళకు కూడా రెవెన్యూ అయితే షేర్ అవుతుంది, అదేవిధంగా క్రియేటర్స్కి షేర్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఎవరైతే మ్యూజిక్ అయితే యూజ్ చేస్తారో వాళ్ళకు రెవెన్యూ షేరింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, అక్కడ రెవెన్యూ షేరింగ్ అనేది క్రియేటర్ పూల్కి కొంచెం యాడ్ అవుతుంది, ఎవరైతే మ్యూజిక్ పార్ట్నర్ ఉంటారో వాళ్ళకు కొంచెం ఆ రెవెన్యూ షేర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఎవ్రీ మంత్ యాడ్స్ నుండి వచ్చిన రెవెన్యూ, అదేవిధంగా ఒక కంట్రీలో టోటల్గా షార్ట్స్ నుండి ఎన్ని వ్యూస్ వచ్చాయనైతే ముందుగా క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఇండియాలో మొత్తం షార్ట్ వ్యూస్ ఎన్ని వచ్చాయంటే, ఎగ్జాంపుల్గా ఒక 100 వ్యూస్ వచ్చాయి అనుకుందాం. అదేవిధంగా ఆ షార్ట్స్ మధ్యలో ఏవైతే యాడ్స్ ప్లే అయ్యాయో వాటి నుండి ఎంత అమౌంట్ వచ్చిందంటే మనం ఒక 100 రూపీస్ అనుకుందాం. ఎగ్జాంపుల్గా మీకు క్లియర్గా తెలియాలని, టోటల్గా ఈ మంత్ ఇండియాలో షార్ట్ వ్యూస్ వచ్చేసి 100 వ్యూస్ అనుకోండి, అదేవిధంగా వాటి మధ్యలో ప్లే అయిన యాడ్స్ నుండి 100 రూపీస్ వచ్చాయనుకోండి, మరి ఇప్పుడు మీకు రెవెన్యూ ఏ విధంగా షేర్ అవుతుందంటే, మీకు ఎన్ని వ్యూస్ వచ్చాయనేది దాని పర్సెంటేజ్ మీద మీకు రెవెన్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 100 వ్యూస్ వచ్చాయని చెప్పాను కదా, అందులో నాకు వ్యూస్ వచ్చినాయి ఒక వ్యూ వచ్చింది అనుకోండి, 100 వ్యూస్లో నాకు ఒక వ్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, 1% అవుతుంది. ఇప్పుడు నాకు యాడ్స్లో ఏవైతే ఇప్పుడు మనకు 100 రూపీస్ వచ్చిందో అందులో నాకు 1% అయితే ఇవ్వడం జరుగుతుంది, అంటే నాకు 1 రూపీ అయితే రావడం జరుగుతుంది. 1 రూపీ కూడా డైరెక్ట్గా వస్తుందా అంటే అలా ఉండదు. మళ్ళీ ఏదైతే మనకు యూట్యూబ్కి సంబంధించి పాలసీ ఉంటుందో, నార్మల్గా మీ అందరికీ తెలిసిందే లాంగ్ వీడియోస్లో కనుక చూసుకున్నట్టయితే మనకు 55% మనకి ఇవ్వడం జరుగుతుంది, 45% యూట్యూబ్ అయితే ఉంచుకుంటుంది, అదే షార్ట్ వీడియోస్కి వచ్చేసరికి 45% క్రియేటర్కి ఇవ్వడం జరుగుతుంది, 55%లో కొంచెం ఏదైతే మ్యూజిక్కి సంబంధించి ఆ తర్వాత 45% యూట్యూబ్ అయితే ఉంచుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా రెవెన్యూ షేరింగ్ అయితే ఉంటుంది. వాళ్ళకు మాత్రమే, పైన వీడియో వాళ్ళకు కింద వీడియోలకు మాత్రమే ఆ యాడ్ అనేది వాళ్ళ మధ్యలో ప్లే అయిందని వాళ్ళకు మాత్రమే దాని నుండి వచ్చే అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరగదు. కంప్లీట్గా ఇది షార్ట్స్కి సంబంధించి రెవెన్యూ షేరింగ్ అన్నమాట. దీనికి సంబంధించి మీకు ఇంకా క్లారిటీగా డీటెయిల్గా డయాగ్రామ్ వీడియోస్ అనేది కావాలంటే యూట్యూబ్కి సంబంధించి ఒక వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. సో మీకు కొంచెం క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను యూట్యూబ్ షార్ట్స్ రిలేటెడ్గా. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.